రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ ఆధ్వర్యంలో చైనా అధ్యక్షుడి దిష్టి బొమ్మ దహనం చేశారు. భారత్ చైనా బోర్డర్ లో చైనా చేసిన దురాగతంతో 20 మంది మన సైనికులు వీరమరణంతో భారత్ వ్యాప్తంగా చైనా వస్తువులను కొనుగోలు చేయవద్దని బజరంగదళ నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుకు నివాళులు అర్పిస్తూ తెలంగాణ ప్రజలతో పాటుగా యావత్ దేశం వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు అండగా ఉంటామని చైనాకు తగిన బుద్ధి చెప్పేంత వరకు మా కార్యాచరణ ఉంటుందన్నారు. वारी त्याग वृदापूर्वक मैं प्रधान दीनों भाग में चीना वस्तु बहिष्क भय प्रश्न दीनों भाग में चीना ड्रागन विष्णु बोम दंड जी प्रजलू मैं विभागे चीना वस्तु बहिष्क वाल फैनाशल सोलजर्स अगर ये मैं सरहदारो దానికి మనం ఇక్కడ సపోర్ట్ చేసినట్టు అవుతది. చైనా దేశం ఖచ్చితంగా మన సోల్జర్స్ మన సైనికులు ఏదైతే వారి ఆత్మకు త్యాగం చేసిందో వాళ్ళ బలిదానమైందో దానికి మనం ప్రత్యేకంగా ఇక్కడ వస్తువులందరూ బహిష్కరించి మనం సంఘటితంగా వీటి గురించి మనం కోట్లాడు కోరుకుంటూ దయచేసి అందరికీ మేము చెప్పేది వినవించుకునేవిగా చైనా వస్తువులు బహిష్కరించండి. ఈరోజు మనం ముందు కనుక చూసుకుంటే మన భారత జవాన్లపైన ఈ చైనీస్ కుక్కలు దొంగచాటున మన మీద మన ఆర్మీ మీద దాడి చేశారు. ఈ దాడికి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గారిని దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మన బజరంగ్ కార్యకర్తలందరూ